గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హన్మకొండ నుండి శివనాగరాజు గారు పంపించారు. కార్తీక పూర్ణిమ గొప్పతనం ఏంటి అని అడుగుతున్నారు. సామాన్యంగా కృత్తికా నక్షత్రము పూర్ణిమ నాడు ఏర్పడేటువంటి మాసాన్ని కార్తీక మాసం అని అంటారు. ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుణ్ణి మనం పూజిస్తాం, శంకరుణ్ణి పూజిస్తాం. అంటే విష్ణుమూర్తికి అలాగే సాక్షాత్తు నారాయణునికి ఈ నాలుగు మాసాలు పూర్తయిపోయేటువంటి సమయం అదనమాట. అంటే చాతుర్మాస్యలు యోగ నిద్రలో ఉండి ఉత్థాన ఏకాదశి నాడు, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి లేస్తాడు. శంకరుడికి ప్రీతికరమైనటువంటి కార్తీక సోమవార వ్రతాదులన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. చిత్రం ఏంటంటే కృత్తికా నక్షత్రం జన్మ నక్షత్రంగా కలవాడు సుబ్రహ్మణ్యస్వామి. ఆ సుబ్రహ్మణ్యస్వామికి ఆరు ముఖాలు ఉన్నాయి. ఈ ఆరు ముఖాలు జ్ఞానములకు సంకేతం. ఎలాగా అంటే లోకంలో ఎవరైనా సరే కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు అంటే వాళ్ళకి ఉన్నటువంటి దుఃఖాలన్నీ ఎన్ని, ప్రపంచం మొత్తంలో ఉన్న దుఃఖాలన్నీ లెక్క పెడితే ఎన్ని ఉంటాయి? మూడే ఉంటాయి. అవసరానికి ఆహారం, డబ్బు లేకపోవడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం, చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో అనుకూలతలు లేకపోవడం, ఈ మూడే కష్టాలన్నీ. ఈ మూడు కష్టాలని అధిగమించాలంటే మనం కొన్ని రకాల ప్రయోగాలు చేయాలి. ఉదాహరణకి ధనానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే దాన ధ్యానం చేయాలి. అలాగే చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలతలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే సర్వే జనాః సుఖినో భవంతు అనే భావన చేయాలి. ఆరోగ్యం సరిగా ఉండాలి అంటే అందరికీ ఆరోగ్యాన్ని కలిగించే ఆరోగ్య ధ్యానం, క్రీం అచ్యుతానంత గోవింద అనే నామంతో అనారోగ్యం కలిగిన వాళ్ళకి మనం చేత్తో ముట్టుకుని స్పర్శ వైద్యం చేసి అనారోగ్య ప్రదేశంలో అనారోగ్యాన్ని తొలగించి వారిని ఆనందంగా ఉంచి నాలుగు పళ్ళు చేతిలో పెట్టి మొత్తం హాస్పిటల్స్ అన్నీ ఖాళీ అయిపోయినట్లుగా భావన చేయడం. ఎందుకంటే అందరికీ ఆరోగ్యాన్ని కలిగించడం కోసం ఈ జపం చేయడం అన్నమాట. ఈ భావన చేసినట్లయితే అనారోగ్యం బాధించదు. ఇలాగే ఆధ్యాత్మిక దృక్కోణంలో బాధించే ఒక మూడు ఉన్నాయి. అవి ఏమిటంటే అహంకారం, మమకారం, సంకల్పం. ఇలా ఈ ఆరు బాధించకుండా ఉండాలి అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి స్వరూపము అలాగే శివశక్తి స్వరూపముల యొక్క సమ్మేళనం మనకు కావాలి. ఉదాహరణకి సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు, ఆయనను ఎలా భావన చేస్తాం అంటే ఇటు విష్ణుశక్తిని స్వీకరించాడు అటు శివశక్తిని స్వీకరించాడు అని భావించాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే అమ్మవారు ఉంది, అమ్మవారు విష్ణుమూర్తి ఇద్దరు ఒకే తత్వం గలవాళ్ళు. అందుకనే అమ్మవారిని నారాయణ సహోదరి అంటే నారాయణకి చెల్లెలు అనే భావన చేస్తారు. అలాగే శివుడు లక్ష్మి ఒకే తత్వం గలవాళ్ళు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటే ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. మొత్తం ప్రపంచంలో అన్ని లోకాల్లోనూ కూడా అత్యధిక సంపన్నుడు ఎవరు అంటే కుబేరుడు, ఆయనకి ఆ సంపదనిచ్చిన వాడు ఎవరంటే శివుడు. కాబట్టి సంపదనివ్వడంలో విష్ణు మన లక్ష్మీదేవి ఎలా అయితే ప్రధాన పాత్ర వహిస్తుందో శివుడు కూడా అలాగే ప్రధాన పాత్ర వహిస్తాడు. ఈ రెండిటి యొక్క అంటే అమ్మవారి యొక్క శక్తి, అయ్యవారి శక్తి కలిసిందంటే అర్థం ఏంటి, అమ్మవారేమో విష్ణుమూర్తి యొక్క స్వరూపం అయితే విష్ణుమూర్తి యొక్క శక్తి కలిగిన వాడు అయినట్లయితే, అలాగే విష్ణుమూర్తి అందరికీ కూడా రక్షకుడు. అమ్మవారు అన్నం పెట్టి రక్షిస్తుంది అన్నపూర్ణ. కాగా ఆ రెండు శక్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే సుబ్రహ్మణ్యస్వామి కావడం వల్ల మనకు ఈ కృత్తికా నక్షత్రంలో ఆయన జన్మించడము, కృత్తికా నక్షత్రంలో కార్తీక మాసంలో పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉండడము అనే అనుబంధాన్ని కనుక గమనించినట్లయితే శివకేశవులకు ఇరువురికి కూడా సమప్రాధాన్యమిచ్చేటువంటి కార్తీక మాసము పరిపూర్ణమైన భౌతికమైన ఆధ్యాత్మికమైన అభివృద్ధులకు హేతుభూతమై ఆనందప్రదమవుతుంది. కాబట్టి మిగిలిన మాసాలన్నిటికంటే కూడా దానికి ఎక్కువ ఆచరణ యోగ్యత ఉంది, దాన్ని ఆచరిస్తుంటారు ఎక్కువ మంది.
మాసానాం మార్గశీర్షోహం అనేటువంటి వచనాదులలో మార్గశీర్ష మాసాదులకు వైశిష్ట్యం చెప్పినప్పటికీ కూడా కార్తీక మాసానికి ఈ వ్రత విధాన విషయాలలో ఆ పరిపూర్ణతను సాధించడానికి ఉపకరించేది కాబట్టి శివకేశవుల నిరువురిని పూజించేది కాబట్టి ఇది విశిష్టంగా ఉంది.